దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శుక్లాంబరం విష్ణుం సజివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిజం అనేక దంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. మా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు. ఇప్పుడు మనం మే నెలలో 1 తారీఖు నుంచి 31 తారీఖు వరకు కూడా వివిధ రాశుల వాళ్ళకి, అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా రాశిలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఫలితాలు ఏమిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీనరాశి, మీనరాశికి ఏమాత్రం భయపడే అవసరం లేదండి. కాకపోతే మీ రాశిలోనే కుజ బుధ రాహువులు ఉన్నారు, అంటే కోపం, అదృష్టం, ధైర్యము ఎక్కువ ఇస్తూ ఉంటారు. సెకండ్ హౌస్ లార్డ్ కదా, కష్టపడి సంపాదించే ధనం మీకు ఉంటుంది. ఎవరికైనా సరే సెకండ్ హౌస్ లార్డ్ రాశిలో కానీ లగ్నంలో కానీ ఉంటే, లగ్న ప్రకారం చెప్పుకున్నాం కాబట్టి, వాళ్ళు కష్టపడి సంపాదించిన ధనము వాళ్ళకి మిగులుతుంది. అలాగే మీకు కూడా కష్టపడి సంపాదిస్తారనడంలో సందేహం లేదు. పైగా బుధరాహుల కాంబినేషన్ కదండి, స్పోర్ట్స్ ఆడడానికో, అదే సినిమా రంగంలో వెళ్ళడానికో, అదే ఏదో విధంగా మీకు మంచి కార్యక్రమాలు చేయడానికో మీకు ధనయోగం ఉంది. కష్టపడి పనిచేస్తారు. పైగా రవిబుద్ధులు, ద్వితీయభావంలో రవిబుద్ధులు అంటే ధనయోగం కదండి, సూక్ష్మ బుద్ధి ఉంటుంది అంటారు. అలాగే కొంతమంది రవిబుద్ధుల కాంబినేషన్ ద్వితీయభావం అంటే కెమిస్ట్రీ వాళ్ళు బాగా సాధిస్తారు. సైన్స్ గ్రూప్లో కెమిస్ట్రీ ఉంటుంది సార్, వాళ్ళు కెమిస్ట్రీ బాగా బాగా రాణిస్తారు. తెలివితేటలు బాగుంటాయి, విద్యారంగంలో బాగా రాణిస్తారు. ప్రతిభ అనేక రవి బుద్ధులు ద్వితీయ భావంలో ఉన్నారంటే అదృష్టం. పైగా ద్వితీయ రవి బుద్ధులు, రవి ఎగ్జాల్టేషన్ ఉంటాడు. శుక్రుడు కూడా ఉన్నాడు కదండి, అభిమానం కదా. మీకు ఏంటంటే మీ శుక్రుడు అద్భుతం, బుధుడు ఏమవుతారు మీకు, ఫోర్త్ హౌస్ లార్డ్ ద్వితీయంలో ఉన్నాడంటే విదేశీ పర్యటన చేస్తారు, విదేశాలకు వెళ్తారు. 11వ తారీఖు తర్వాత విదేశ పర్యటన ఉంటుంది. సరే, బుధ శుక్రులు కాంబినేషన్ ద్వితీయ భావన ఉన్నారంటే మీకు సినిమా రంగంలో బాగా ప్రతిభ ఉంటుందండి, కళారంగంలో ప్రతిభ కనపరుస్తుంటారు. ముఖ్యంగా బుధ శుక్రులు కాంబినేషన్ వలన, ద్వితీయంలో బుధుడు రవి బుధ శుక్రుల వలన మీకు ల్యాండ్స్, భూములు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రవి బుధుల కాంబినేషన్ అంటే రవి బుధుల కాంబినేషన్ వలన మీకు ఫైనాన్స్ రంగంలో బాగా డెవలప్ అవడము, ఇంకా వ్యాపార సంబంధించిన వ్యవహారాలను, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటారు సరే, చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంట్, సీఎంఏ, వాటికి మంచి అద్భుతమైన ప్రతిభ కనిపించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. సెకండ్ భావం చాలా బాగుంది అనలో ఏమాత్రం సందేహం లేదు. మూడో భావం చూసుకుంటే అద్భుతం. రవి మూడో భావన, రవి ధైర్యం, కురుడు ధైర్యం, మూడో భావాధిపతి, మూడు శుక్రుడు ధైర్యం, ఇలా కాంబినేషన్ ఏంటంటే మీకు ప్రతి పనిలోనూ ధైర్యంగా ముందంజలో ఉంటారు. వెనకడుగు వేసే ప్రశ్నే లేదు మీకు అనేది సందేహం లేదు కదా. అలాగే మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ బాగుంటుంది, కొత్త ఆలోచనలు అద్భుతంగా ఉంటాయి. కొత్త ఆలోచనలు కాకుండా మీరు వార్తలు సేకరించడంలో కానీ, న్యూస్ రీడర్స్ గాను, న్యూస్ సంబంధించిన వాటిలోనూ, అలాగే ప్రజా సంబంధమైన విషయాల్లోనూ బాగా రాణిస్తారు. శుభవార్తలు వింటారు, ప్రజా సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు, ధైర్యం ఎక్కువ ఉంటుంది. మీ తోబుట్టు వాళ్ళకి కలుస్తూ ఉంటారు, మీ తమ్ముళ్ళకి బాగా కలిసి వస్తున్నట్లు సందేహం లేదు. మీ చెల్లెళ్ళకి కూడా, అంటే తోబుట్టు వాళ్ళకి బాగా సహాయ సహకారాలు మీరు చేస్తారు, వాళ్ళు చేసుకుంటారు. అంటే ఫోర్త్ భావాధిపతి కూడా బుధుడే బాగున్నాడండి, అంటే మీరు ఇందాక చెప్పాను సరే, ఫోర్త్ హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు కాబట్టి విద్యలో బాగా రాణించడము, భూములు కొనుక్కోవడము, అలాగే ఫోర్త్ హోమ్ బాగుంది కాబట్టి చదువు బాగా రాణించడము, మీ అమ్మగారికి ఆర్థిక పరిస్థితి చాలా బాగుండడము, ఎంత బాగుందండి, కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఉంటుందండి అని సందేహం లేదు. సంతానం విషయంలో అద్భుతమైన ప్రతిభ ఉంటుందండి మీకు. అదే పంచమస్థానం సినిమా రంగం కాబట్టి అద్భుతమైన ప్రతిభ ఉండడము, అలాగే పంచమ స్థానం బాగుందంటే పొలిటికల్ రంగంలో కూడా విజయం సాధిస్తారు. ఉండవు అంటే మీకు అంత అద్భుతంగా ఏం లేదు కదా, కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంది. సరే, ఏదేమైనా సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు, కేతు ఉంటే దోషం కదా, కానీ ఇప్పుడు దోషాలని పరిహారం అవుతున్నాయండి. ఎందుకంటే గురు దృష్టి పర్ఫెక్ట్గా సప్తమ స్థానం ఉంది కాబట్టి, సప్తమ స్థానం కళత్ర స్థానం అని, అలాగే విజయ స్థానం అని అంటాం కదా, కరెక్ట్గా మీకు సప్తమ స్థానం బాగుంది. అంటే వ్యాపార రంగంలో మళ్ళీ బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. మళ్ళీ అంటే అర్థం ఏంటంటే ఇంతకుముందు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చాయి మీకు, అటువంటి రావు. భార్యాభర్త విషయంలో కానీ ఇటువంటి విషయంలో ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. మీరు అనుకున్న సంబంధాలు అనుకున్నట్టుగా బ్రహ్మాండంగా మంచి సంబంధాలు వస్తాయి, భార్యాభర్తల అనురాగం పెరుగుతుంది, బిజినెస్ పార్ట్నర్స్ బాగుంటారు, వ్యాపార విస్తరణ బాగుంటుంది, ఎంత బాగుందండి. అలాగే మీ బంగారం కొనుక్కోవడానికి అవకాశం ఉంది, మంచి మంచి బట్టలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా చాలా అద్భుత సప్తమ భావం చూస్తాం కదా, పర్ఫెక్ట్గా బాగుంది. భాగ్యస్థానానికి గురుదృష్టి ఉంది, ఇంతమంది భాగ్యానికి సరిచూసేవాడు కదా, అంటే అందుకనే అంత అద్భుతంగా ఉండేది కాదు. ఇప్పుడు గురుదృష్టిగా పెట్టాడు, అంటే తండ్రి గారికి బాగుంటుంది, తండ్రి గారికి ఆయన అంచెలంచెలుగా పెరుగుతారు, అలాగే మీ భాగ్యం కూడా పెరుగుతూ ఉంటుంది. పైగా మీ చదువుకు ఆటంకాలు కలిగేవి, విదేశాలకు వెళ్ళడానికి
స్టాంపింగ్ అవ్వకపోవడము, డబ్బులకు ప్రాబ్లం అవ్వడము, ఏదో ఆటంకాలు ఉన్నాయి. ఇప్పుడు అవే ఉండవు. గురుదీక్ష పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ధైర్యంగా ముందుకు దూసుకుపోతూ ఉంటారు. కానీ లేట్ అవుతూ ఉంటుంది కొద్ది కొన్ని సందర్భాల్లో, కానీ భయపడకండి, దూసుకుపోతూ ఉంటారు, ముందుకు వెళ్తూ ఉంటారు. మీకు సంపదలు పెరుగుతాయి, పుణ్య నది స్నానాలు చేస్తారు. రెండోవి ముఖ్య సరయూ నది కానీ గంగా స్నానం కానీ, ఇంకా చెప్పాలంటే నర్మదా నది స్నానం వెళ్తున్నారు కదా, పుష్కరాల స్నానాలు చేస్తారు. యమదండన నుంచి తప్పించుకో, యమదండన ఉండదు స్నానం చేసేవాళ్ళకి ఆఫ్టర్ 100 ఇయర్స్ తర్వాత. సరే, అది పక్క పెడితే మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి చాలా బాగుంటుందండి. పుస్తక వ్యాపారాలు కానీ, స్టేషనరీ బిజినెస్ కానీ, ఫుడ్ బిజినెస్ కానీ, అలాగే గోల్డ్ సిల్వర్ కానీ, అలాగే మీరు చేసినటువంటి, ఇంకా చెప్పాలంటే కొంతమందికి బ్యాంకింగ్ అంటారు సరే, బ్యాంకింగ్ వ్యాపారం అంటే ఇటువంటి వాటిల్లో చాలా అద్భుతమైన ప్రతిభ ఉంటుంది. 10th హౌస్ లార్డ్ గురుడు మీకు మూడో భావంలో ఉన్నాడు, యోగాన్ని కలిగిస్తుంటాడు. మంచి మంచి యోగాలు ఉంటాయి, మంచి మంచి ఉద్యోగాలు ఉంటారు, ప్రమోషన్స్ వస్తాయి, నచ్చని ప్లేస్కి మీరు ట్రాన్స్ఫర్స్ అవుతారు. ఉద్యోగ భద్రత ఉందండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. సో శని 12వ భావంలో ఉండడం చాలా చాలా తప్పు. ఒక్కటి మాత్రమే, శనిని నెగ్లెక్ట్ చేయకూడదు. మీరు ఎన్ని గ్రహాలు అనుకూలమైన పరిస్థితులు ఇచ్చినా శనిస్తున్న మాత్రం మొదలకూడదు. ఓం మెలికిల్స అండి, ఓం శం శనీశ్వరాయ నమః, ఓం శం శనీశ్వరాయ నమః, ఓం శం శనీశ్వరాయ నమః అనే మూల మంత్రంతో జపిస్తే శని వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. సెకండ్ పాయింట్ ఏంటంటే గాయత్రి మంత్రం రోజుకు 100 సార్లు, అంటే 5 నిమిషాల నుంచి 6 నిమిషాలు ఉంటుందండి. గాయత్రి మంత్రం చదివిన వాళ్ళకి ముఖవర్చస్సు పెరగడం, మాట వాగ్ధాటి పెరగడము, వాక్శుద్ధి పెరగడము. అందుకనే యాస్ట్రాలజర్స్ మీద చాలామంది ఉన్నారు కదా, జాతకాలు చెప్పేవాళ్ళు, జాతక బ్రహ్మలు, వీళ్ళందరికీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కదండి. గాయత్రి మంత్రం చేస్తూనే ఉంటాం కదా అందరం, అంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని అర్థము. చేయాలి కూడా, ఎందుకంటే గ్రహాల గురించి చెప్పే వాళ్ళకి గ్రహాల యొక్క దోషాలు మా మేము ఉంటాయి కాబట్టి మేము గాయత్రి మంత్రం చేయాల్సిందే, చేస్తాం కూడా. అలా గాయత్రి మంత్రం చేయడం వల్ల మీరు కూడా, మీ రాసి వాళ్ళు ఆడవాళ్ళు కూడా చేయించండి, వలన దోషాలు తగ్గుతాయి. మూడో పాయింట్ ఏంటంటే తల్లిదండ్రుల సేవలు. తల్లిదండ్రులకు ఎప్పుడు కూడా నిరంతరం సేవలు చేసుకోవడము, గురువుగారిని పూజించడం. నేను మర్చిపోతున్నానండి, గురువుగారిని పూజించడం వల్ల వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవడం వల్ల దోషాలు తగ్గుతాయి. ఇంకో 5వ భావం ఏంటంటే వృద్ధులకి సేవలు. అది వాళ్ళు వృద్ధులకి అంటే వాళ్ళు తెలుసు కదా, చాలామంది చాలా చోట్ల ఉంటారు వాళ్ళు వృద్ధులకి అంటే కదా, మనం వాళ్ళకి అన్నదానం కానీ ఎటువంటి చేయడం వల్ల, అంటే పెద్దవాళ్ళు ముసలివాళ్ళు వాళ్ళు ఉండడం వలన ఓల్డ్ ఓల్డ్ ఏజ్ ఇవ్వమంటాం సరే, అటువంటిది వాటిలో ఉన్న వాళ్ళకి సేవలు చేసుకోవడం వల్ల శని వల్ల వచ్చే దోషాలు తగ్గుతాయి. ఇంకోటి ఏంటంటే వెంకటేశ్వర దగ్గర దీపారాధన చేసిన వాళ్ళకి, ఆంజనేయస్వామి దగ్గర దీపారాధన చేసిన వాళ్ళకి, వడమాల సమర్పించిన వాళ్ళకి, తమలపాకులతో పూజ చేసిన వాళ్ళకి, ఆంజనేయస్వామికి వస్త్రదానం చేసి వస్త్రాలు సమర్పించిన వాళ్ళకి, దానం కోసమా సమర్పించిన వాళ్ళకి శని వలన వచ్చే దోషాలు బ్రహ్మాండంగా తగ్గుతాయి. ఇవన్నీ మీకు తెలుసండి, గుర్తు చేస్తున్నా అంతే. సో ఈ విధంగా మీరు చేయడం వలన దోషాలు, ఈ దోషాలు తగ్గుతాయి. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అండి సూర్య భగవానుడు, అమ్మవారు. అమ్మవారిని పూజించడం మాత్రం మర్చిపోకూడదండి, ఎందుకంటే అమ్మవారి పూజ వలన అనేక గ్రహాల వల్ల వచ్చినటువంటి అనేక రకాల దోషాలు పరిహారం అవడమే కాకుండా మంచి మంచి క్రమం అంటే మంచి పద్ధతిలో డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో సపోజ్ అమ్మవారు అంటే కనకదుర్గ అమ్మవారు అనుకున్నాం, ఆవిడికి కుంకుమ పూజ చేయించడము, అభిషేకాలు చేయించడము, చిన్న చిన్న హోమాలు, హోమాలు అంటే మీకు తెలుసు కదండి చండీ హోమం అని, చిన్న చిన్న హోమాలు చేయించుకోవడం వలన అంటే మనకి వచ్చినట్టు దోషాలు లేక పరిహారం అవుతాయి. అంటే వెంటనే ఇమ్మీడియట్గా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయండి, కలగవు. ఆ పూజల వలన, ఆ దోషాల వలన, ఆ హోమాల వలన వచ్చే పుణ్యం ఉంటుంది సరే, ఆ పుణ్యం వలన మనకు వచ్చినటువంటి దోషాలు పరిహారం నెమ్మది నెమ్మదిగా అయిపోతూ ఉంటాయి. అందుకని మనం అలా మంచి మంచి కార్యక్రమాలు చేసుకోవాలి తప్ప, చేసుకుంటే చాలా చాలా అభివృద్ధికరంగా ఆనందంగా ఉంటాం తప్ప ఇబ్బందికరంగా ఏముండం. మీకు ఒక్క శని దోషం ఉందండి, ఇంతకుముందు కేతు దోషం ఉండేది, అసలు సప్తమస్థానంలో ఉన్నాడు కాబట్టి ఓ బాగా ప్రాబ్లమ్స్, వ్యాపార రీచా, లేకపోతే భర్త భార్యభర్తలు ఇచ్చి రీచా, ఏదో చిన్న ప్రాబ్లమ్స్ ఉండేవి కానీ గురుదృష్టి ఉంది కాబట్టి మంచి యోగం ఉంటుందండి. ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. మే నెల మొత్తం కూడా మీకు రాజయోగం కలుగుతుంది. ఒక్క ప్రాబ్లం ఏంటంటే శని వల్ల వచ్చే దోషాలు ఉన్నాయి, దానివల్ల ఏంటంటే 7 నెలల ప్రభావం స్టార్ట్ అయిందని, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఏమైనా ఉంటాయి. అందుకనే మనం పూజలు చేసుకోవడం వల్ల ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి, ఐశ్వర్యప్రదంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరు మీనరాశి వాళ్ళు దేంట్లోనూ భయపడాల్సిన అవసరం లేదు, అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.